viewers, welcome to ET Entertainment Unlimited. సరిగమపాలో బాలయ్య బర్త్డే సెలబ్రేషన్స్. బాలయ్య రాలేదు కానీ జూనియర్ బాలయ్య తెగ సందడి చేశాడు. ఇంతకీ సరిగమపాలో ఎలాంటి సందడి జరిగింది, ఏంటి సంగతి తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే. ప్రతి వారం మనలాంటి మ్యూజిక్ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న షో సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ ప్రజెంట్ అయితే ఫ్యూజన్ రౌండ్ జరుగుతోంది. లాస్ట్ వీక్ అఖిల్ సుధాంశు, ప్రణవ్ శివాని, ఆస్ట అభినవ్ లాంటి జోడీలు సూపర్ సాంగ్స్ తో ఇరగదీశారు. ఇప్పుడు దాన్ని కంటిన్యూగా ఈ వీక్ కూడా సేమ్ కాన్సెప్ట్ తో సాంగ్స్ పాడనున్నారు. ఇందుకు సంబంధించిన చిన్న చిన్న ప్రోమోలు రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా ఫుల్ ప్రోమోని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. ఈ ఎపిసోడ్ లో నందమూరి బాలయ్య బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. సింగర్స్ అందరూ బాలయ్య పాటలకు స్టెప్పులేసి అదరగొట్టారు. అంతకుముందు పైసా వసూల్ టైటిల్ సాంగ్తో సరిగమప సెట్లోకి యాంకర్ శ్రీముఖితో పాటు జడ్జీలు, సింగర్స్ అందరూ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జూనియర్ బాలయ్య, అదేనండి డ్రామా జూనియర్స్తో పాపులర్ అయిన రాజా ప్రజ్వల్ బాలయ్య గెటప్లో సందడి చేశాడు. తొడగొట్టి సేమ్ బాలయ్యలానే డైలాగ్స్, ఆహార్యం చూపిస్తూ ఫుల్ గా ఎంటర్టైన్ చేశాడు. హ్యాపీ బర్త్డే బాలయ్య గారు అని శ్రీముఖి చెప్పగానే సేమ్ టు యూ అని జూనియర్ బాలయ్య అన్నారు. అదేంటి నాది మే 10, మీది జూన్ 10 కదా అని శ్రీముఖి అనగానే రెండిట్లో 10 ఉంది కదా అని కామెడీ జనరేట్ చేశారు. ఆ తర్వాత శృతిక డానియల్ జోడి చిరు ఠాకూర్ అంచి సినిమాలోని సాంగ్స్ మ్యాషప్ పాడి అలరించారు. ఆ తర్వాత జూనియర్ బాలయ్య దబిడి దిబిడి పంచులేస్తూ జడ్జి స్మితతో ఆడేసుకున్నారు. ఆ తర్వాత సింగర్ వినూత్న పై పంచులేసిన ప్రజ్వల్ పార్వతితో మాట్లాడుతూ అదిరిపోయే డైలాగ్ ని రీమిక్స్ చేశారు. మీ ఊరికొస్తా, మీ ఇంటికి వస్తా, నువ్వు వేయించిన బస్సులోనే వస్తా అని జూనియర్ బాలయ్య అదిరిపోయే డైలాగ్స్ చెప్పారు. అనంతరం వినూత్న, ప్రియా భట్ కూడా మంచి కిక్కెక్కించే పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత జలపాతం అంటూ చరణ్ వల్లి గాయత్రి కాంపో పాడుతుంటే శ్రీముఖి తెగ సిగ్గుపడిపోయింది. చరణ్ వాళ్ళ ఫాదర్ని మామయ్య అంటూ తెగ హడావిడి చేసింది. ఇదిలా ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్గా ఉన్న ప్రోమో ఎపిసోడ్పై తెగ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. మరి సరిగా మా ఫ్యాన్స్ మీలో ఎంతమంది ఉన్నారు, ఎవరు విన్నర్ అవుతారని అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి.